ఆరంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 50, నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బిజినెస్ అనలిస్ట్ అనిల్ సింగ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అనిల్ సింగ్, ఓవర్ టు యూ. జ్యోతి, ఈ రోజు మార్కెట్ చూసుకుంటే మనకి లాస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి రేపు నేషనల్ హాలిడే, సో 3 డేస్ లాంగ్ వీకెండ్ వల్ల చాలా ఇన్వెస్టర్స్ కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మాత్రం ఖచ్చితంగా మంచి కరెక్షన్స్ లో, ఏవైతే మనం స్టాక్ ఆల్రెడీ ఈ వారంలో సజెస్ట్ చేశాము, సెంచురీ టెక్స్టైల్స్, సెట్కో, జీనస్ పవర్, జిందాల్ సాఫ్ ఐస్, ఇటువంటి స్టాక్స్ అన్ని కరెక్షన్స్ లో ఉన్నప్పుడు మంచి రేట్స్ లో దొరుకుతాయి కాబట్టి, తక్కువ రేట్ లో దొరుకుతాయి కాబట్టి తప్పకుండా కొనుక్కోమని చెప్తాను. సెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఈ రోజు ముఖ్యంగా మనకు మార్కెట్ లో ఎక్సెప్ట్ ఇండస్ట్రియల్ కంపెనీస్ తప్పితే మిగతా అన్ని సెక్టర్స్ లో సెల్లింగ్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమామి లిమిటెడ్ కానివ్వండి, జనరల్ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ అన్ని మైనస్ లో ఉన్నాయి. అండ్ నిఫ్టీకి ఈ రోజు ముఖ్యంగా 10,453 ఒక మేజర్ సపోర్ట్ జోన్ ఉందన్నమాట. అది వీక్లీ చార్ట్ ఫామ్ అవుతాయి కాబట్టి ఈ రోజు ఒకవేళ 10,453 బ్రేక్ అవ్వకుండా క్లోజ్ అయితే మండే రోజు మళ్ళీ మార్కెట్ పైకి వెళ్లే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పైగా ముఖ్యమైన విషయం ఏంటంటే డౌ జోన్స్ మనకు రేపటి రోజున ఎలా క్లోజ్ అవుతుందో అది మనకు ముఖ్యం. ఎందుకంటే అమెరికాలో ప్రతి నెల ఫస్ట్ ఫ్రైడే రాత్రికి నాన్ ఫార్మ్ పేరోల్స్ అనే డేటా వస్తుంది కాబట్టి ఆ డేటా ఒకవేళ పాజిటివ్ గా ఉంటే మన మార్కెట్ అన్ని పెరుగుతాయి మండే రోజు, లేదంటే మాత్రం మార్కెట్ బాగా పడిపోయే అవకాశం ఉంటుంది. జ్యోతి, అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఇవి కూడా హాలిడేస్ రావడం వల్ల కొంచెం తగ్గింది అంటున్నారు, ఇవి తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా జ్యోతి, మనకు చూసుకుంటే ఈ రోజున ముఖ్యంగా 3 డేస్ లాంగ్ వీకెండ్ లో ఉండడం వల్ల ఏదైనా అన్సర్టైన్ గా జరగచ్చు కాబట్టి బాగా కాస్త మార్కెట్ లో ఒక చిన్న పానిక్ అనేది, ఒక నర్వస్నెస్ అనేది ఉంటుంది. జనరల్ గా ఇది సహజం అనమాట, ప్రతిసారి లాంగ్ వీకెండ్ లో ఉంటుంది. సో ఇటువంటి సమయంలో ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ఒక నెల కోసం, వారం కోసం కొనాలి అమ్మాలి అనుకుంటే మాత్రం కాస్త కాసెస్ గా ఉండి మార్కెట్ నుంచి దూరంగా ఉంటే సేఫ్. అది మండే రోజు డిసిషన్ తీసుకొని ఏదైనా పొజిషన్స్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు మళ్ళీ 2 వారాల కోసము. సో అటువంటి ట్రేడ్స్ మాత్రం ఇవాళ అవాయిడ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే 2 సంవత్సరాల కోసం కొనాలి అనుకుంటారో తప్పకుండా ఇటువంటి చిన్న కరెక్షన్స్ లో కొద్ది కొద్ది మాత్రమే తప్పకుండా బై చేయాలి. ఇది మంచి ఆపర్చునిటీ. రైట్, థ్యాంక్ యూ అనిల్ సింగ్. థ్యాంక్ యూ.